హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము, మరి అంతా బిజీగా ఉన్నట్టున్నారు. మరి అయినా మనం ఏంటంటమ్మా, ఈ క్రిస్మస్ టైంలో మరి దేవునికి ఎంతో సన్నిహితంగా ఉండి, మరి దేవుడు మన హృదయంలో పుట్టి మనం సంతోషంగా మరి క్రిస్మస్ జరుపుకోవాలని మరి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. అయితే మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకుంటున్నామంటే, యేసయ్య పుట్టుకకు ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి ప్రవచనాలు, వాటి నెరవేర్పు గురించి మనం తెలుసుకుందాము. ముందు మనం ఏం చూద్దామంటేమ్మా, ఈ లోకం ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం కదా, ఈ లోకం అంతా కూడా దేంతో నిండి ఉంది, జీవపు డంబంతో నిండి ఉందన్నమాట. అందరూ కూడా మాకు ఫలానా వాళ్ళు తెలుసు, నాకు పొలిటికల్గా మరి వాళ్ళు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, ఇవన్నీ కూడా మనం వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, గొప్ప వాళ్ళందరూ మాకు తెలుసు అని చెప్తాము. ఓకే తెలుసు, కానీ నాకు కూడా తెలుసు. కానీ ఏంటి అంటే, మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాము అనుకోండి, వాళ్ళకి మనం తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు అంటారు. మనకు తెలుసు వాళ్ళు, కానీ వాళ్ళకి మనం తెలియం కదా. అయితే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటేమ్మా, ప్రపంచాన్ని ఇక్కడ వాళ్ళు గొప్ప అవ్వచ్చు, కానీ ఆ ప్రపంచాన్ని రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ యేసయ్యకు మనం తెలుసు. అయితే మరి మనకి యేసయ్య తెలుసు, యేసయ్యకి మనం తెలుసు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరికీ మనం తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు, అమ్మా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు, తెలియదమ్మా అంటారు. కానీ యేసయ్య అట్లా అనడు. యేసయ్య ఏమంటాడు, నా ముద్దు బిడ్డ అని పిలుస్తాడు. మరి కనాను స్త్రీతో ఏమంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, అమ్మా చక్క గొప్ప దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ మనం అతిశయించాల్సింది ఏంటంటే, మరి గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు తెలియదు అది కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటంటే, యేసయ్యకి మనం తెలుసు, అది మన యొక్క అతిశయం ఈ లోకంలో. ఈ లోకంలో మనం అతిశయించాల్సింది యేసయ్యను బట్టే మనం అతిశయించాలి. ఈ లోకంలో మనకి ఎన్నో ఉండొచ్చు, అవి ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, మరి ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఇంకా పెద్ద పెద్ద జాబ్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ యేసయ్య ముందు నథింగ్. మనకి ఏంటంటే, సమస్తమును సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడా? అయితే మనం ఆయనలో అంటు కట్టబడిన జీవితం జీవిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయనతో ప్రార్థన ద్వారా ఆయనతో మనం మాట్లాడతాం, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఈ దినాల్లో ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అయితే దావీదు మహారాజు అంటాడు కదా, ఏమంటారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తూ ఉన్నానన్నమాట. అయితే ఏంటి, మనకు దేవుడు మనకంతా కూడా మరి అతిశయం, మరి ఏంటి, ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశ్యముల పట్ట జాలిని నా దేవుడు, మరి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పుచున్నటువంటి అంత గొప్ప దేవుడు మనకి రక్షకుడు. మనకు తెలుసు, ఆయనలో మనం అంటు కట్టబడి ఉన్నాము. ఆయనేంటో మనకు తెలుసు, మనమేంటో ఆయనకి తెలుసు. కాబట్టి మన అతిశయం అంతా దేవుడిదే. అయితే నేను చెప్పేది ఏంటంటే, మరి ఇక్కడ యేసయ్య పుట్టుకకు 500 సంవత్సరాల ముందు ఎంతోమంది ప్రవక్తలు, మరి యెషయా ప్రవచించాడు, మరి యిర్మీయా ప్రవచించాడు, మరి మీకా ప్రవచించాడు, మరి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు ఏంటి, ఆయన యొక్క పుట్టుకను గురించి అన్నమాట. అవి కొన్ని మనం చూద్దాము, ఆ ప్రవచనాలు ఏంటో, మరి అవి నెరవేర్పు ఎలా జరిగాయి ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి యేసయ్య పుట్టుకను గురించి, ఆయన ప్రవచన నెరవేర్పును గురించి, మరి ఆయన ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి మరి గొప్ప విశేషాలు ఏం జరిగాయి, ప్రతిస్పందన ఎలా ఉంది ఆ దినాల్లో ఆయన పుట్టుకకు, అవి కొన్ని మనం నేర్చుకుందాము. ఇప్పుడు యేసయ్య పుట్టుకకు ముందే, మరి 700 సంవత్సరాల ముందే యెషయ ప్రవచించారు, మరి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయన్నమాట. అవి కొన్ని చూద్దాం మనం. మత్తయి సువార్త 2:22 చూసినట్లయితే, దూతలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. మరి ఏంటట ఇమ్మానుయేలు అంటే భాషాంతరములు ఏంటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు
అని అర్థం అన్నమాట. ఎమ్మానుయేలు అంటే నీ కొరకు నా కొరకు ఆ పరలోక వైభవం వదిలి దుర్వాసనల మధ్య మరి ఆయన ఎక్కడ పుట్టారు, పశువుల పాకలో పుట్టారన్నమాట. అయితే ఒక్క నిమిషం మనం చూద్దాము, ఆ పశువుల పాకలో మరి ఆయన ఎక్కడున్నారు, పరలోకములో ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. అయితే ఆ తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యోచించక, ఆ విడిచిపెట్ట గొప్ప భాగ్యం నాకు ఇది అని అక్కడే ఉన్నారా, లేదు, అది విడిచిపెట్టకూడని భాగ్యమని యోచించక ఆయన ఏం చేశారు, ఆయన రిక్తునిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు వచ్చారు. అయితే మరి ఆయన సహాయం చేస్తాను అంటే ఆయనని ప్రక్కన పెట్టి లోకం వెనక మనుషుల వెనక మనం పరిగెత్తుతూ ఉంటాము. ఆయన ఎందుకు వచ్చారు, మరి అంత గొప్ప భాగ్యం ఆ పరలోకంలో దేవుని కుడిపార్సిన దేవుని సింహాసనం ముందు కూర్చుని ఉండుట ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని యోచించక ఏం చేశారట, తన్ను తాను మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఎంతో దాసుడిగా దీనత్వంలో దీనుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారన్నమాట. మరి ఆయన ఎందుకు పశువుల పాకలోనే జన్మించారు అనేది మన క్వశ్చన్. ఎందుకు పశువుల పాకలో జన్మించారు, ఆ పశువుల పాక ఏంటి, దుర్వాసనలు వెదజల్లుతూ ఉంటాయి కదా, అయితే ఆ దుర్వాసనల మధ్య ఆయన నీ కొరకు నా కొరకు ఎందుకు పుట్టారు అంటే ఆయన పోయబడిన పరిమళ తైలం, ఆయన పేరే పోయబడిన పరిమళ తైలం అని మనకు తెలుసు, పరమగీతాల్లో మనం చదువుతూ ఉంటాం కదా. అయితే మరి మనకు పరిమళాలు వెదజల్లే ఆయన సువాసనలు మనకి ఇవ్వడానికని ఆ దుర్వాసనల మధ్య ఆయన జన్మించారన్నమాట యేసయ్య. ఏంటి, తన్ను తాను దాసునిగా మార్చుకొని మరి రిక్తునిగా చేసుకొని ఒక దీనుడుగా ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు రావడం జరిగిందనమాట. అది మొదటిది. అందుకే దేవుడు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నేను మీ కొరకు వచ్చాను, మీరు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, నేను ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడైతే సమస్త జనులారా ఏమంటున్నారు, ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్తమైనటువంటి జనులారా, ఎన్ని ప్రయాసలు కదా మనకి, ఎన్నో సమస్యలు కుటుంబంలో, ఆర్థిక సమస్యలు ఏంటి, ఇంకా బిడ్డలతో సమస్యలు ఏంటి, భర్తతో సమస్య ఏంటి, భార్యతో సమస్య ఏంటి, ప్రయాసపడి భారము ఎంతో భారం మోయిచున్నటువంటి సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు వస్తే నేను మీకేమిస్తాను, విశ్రాంతి కలుగు చేస్తాను, మీకు ఆ ప్రయాసం అంతా కూడా నేను తీసివేసి మీకు విశ్రాంతి నేను కలుగు చేస్తాను, రండి నా దగ్గరకు రండి, నేను మీ కొరకే పుట్టాను ఈ లోకంలోకి, నేను ఒక రక్షకుడుగా మరి నేను ఈ లోకంలోకి వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. అయితే మనం గనక యెషయా 9:6 మనం చూస్తే గనక మరి ఏముంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పేసి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరు అనుగ్రహింపబడ్డారట, ఎందుకు అనుగ్రహింపబడ్డారట, ఆయన ఈ లోకంలో మన కొరకు ఈ లోకంలో పుట్టారు. ఆయన భుజముల మీద ఏముంటుందట, రాజ్యభారం ఉంటుంది. ఆయన ఈ లోకాన్ని మరి ఆయన రాజ్యభారం ఆయన భుజముల మీద ఎంతో భారం కలిగినటువంటి యేసయ్య అన్నమాట. ఆయన భుజముల మీద రాజ్యభారముడును అని చెప్పారు. చూడండి ఇక్కడ ఇంకొకటి మనకి ఏంటంటే ప్రార్థన, మనం ప్రేయర్ చేసుకుంటాం కదా, ప్రేయర్ చేసుకుని అలానే కళ్ళు మూసుకుని ఉంటే నిజంగా మనకు దర్శనాలు దేవుడు తప్పక కనిపిస్తాయి దర్శనాలు. అలాగే ఈ యెషయా కూడా దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఏం చూస్తూ ఉన్నాడు, మనకు శిశువు పుట్టుట ఆయన చూశాడు ఆ దర్శనంలో. అందుకు అంటున్నాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను అట, పుట్టాడు చూస్తున్నాడు ఆయన దర్శనంలో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మరి ఆయన ఎలాంటి, ఆయన క్యారెక్టర్స్ కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ యెషయా కదా. ఏం క్యారెక్టర్స్, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏంటి, మరి ఆయన భుజం, ఆయన ఒక రాజు, ఒక రారాజు, రాజ్యభారం అంటూ ఉన్నారన్నమాట. ఆయనకి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది.
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని రాస్తూ ఉన్నారు. సరే మనం చూద్దాం ఆయన క్యారెక్టర్స్ ఎలా, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, మరి ఆయన ఎలా జీవించబోతున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది మనకి క్లుప్తంగా ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నారన్నమాట. ఏంటట, ఆయన ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం? జరగకూడదు జరిగితే ఆశ్చర్యం, అసాధ్యాలు సాధ్యాలైతే ఆశ్చర్యం. ఇంపాసిబుల్ అన్నది, ఆల్ ద ఇంపాసిబుల్స్ వెన్ దే బికమ్ పాసిబుల్స్ దట్ ఈస్ వండర్ఫుల్. అసాధ్యాలు సాధ్యాలైతే ఆశ్చర్యం. ఆయన ఏంటట, ఆయన ఏంటి గొప్ప దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు, మరి పశువుల పాకలో జన్మించడం ఆశ్చర్యం కాదా? మరి ఏం చేశాడు, మట్టిని తీసుకుని మనిషిని ఆకారం, తన స్వరూపంలో మనిషిని చేసి జీవం పోశాడు, అది ఆశ్చర్యం కాదా? మట్టి నుండి మనిషిని చేయడం ఆశ్చర్యం కాదా? మరలా ఆయన మూడో దినము పునరుద్ధానుడవడం ఆశ్చర్యం. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలే కదా. ఆయన చనిపోయి ఎవరన్నా లేచారా ప్రపంచం మొత్తం మీద? మనం ఎక్కడ చూసిన పెద్ద పెద్ద లైబ్రరీస్, వాటికన్ సిటీలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద లైబ్రరీస్లో ఎన్ని బుక్స్ అన్నా చూడండి, మనకు దొరికేది ఏంటి? యేసయ్య ఒక్కడే చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన ఒక్కడే. మరి ఇది ఆశ్చర్యం కాదా? అది కూడా ఆశ్చర్యం. మరి మూడవ దినం ఆరోహణం, మరి పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణుడయ్యాడు, మరి అది ఆశ్చర్యం. మరి మన కొరకు మరి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆరోహణమయ్యి అక్కడ మన కొరకు గృహాలు నిర్మిస్తూ ఉన్నాడనమాట. ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల కొరకు గృహాలని నిర్మిస్తూ ఉన్నాడు, అది ఆశ్చర్యం కాదా? మరి మరలా పెండ్లి కుమారుడిగా, మరి ఈ లోకంలోనికి పెండ్లి కుమారుడుగా, ఒక వరుడుగా ఈ లోకంలోకి రాబోతూ ఉన్నారన్నమాట. ఈ రెండవ రాకడ తర్వాత, మళ్ళా రెండవ రాకడగా, మళ్ళా తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నిత్యరాజ్యంలో ఆయనతో యుగ యుగములు జీవించే భాగ్యం మనకి ఇస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు కాదా? గొప్ప ఆశ్చర్యం అన్నమాట. ఆయన అలాంటి గొప్ప దేవుడు, మరి ఇటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు, మరి ఆశ్చర్యకరుడు. తర్వాత ఏంటట, ఏం చెప్తూ ఉన్నారు యెషయా, ఏం చెప్తూ ఉన్నారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏమి ఆలోచన చెప్పే మనకు దేవుడు. మనకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదో మనకి కొంచెం నెమ్మది లేని ఇది వచ్చిందనుకోండి గృహాల్లో, మనం ఏం చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్ని పిలుస్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వీళ్ళ దగ్గరికి వెళ్తాము, వెళ్ళి ఇదిగో ఇలా వచ్చింది, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని అడుగుతూ ఉంటాం కదా. గొప్ప దేవుడు ఆలోచనకర్త, నీకు ఆలోచన నేర్పించేటువంటి గొప్ప దేవుడు ఏమంటూ ఉన్నారు, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచనను చెప్పేదను అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారన్నమాట. యెషయా 28:29 అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు, నా దృష్టిని నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పి నీ ఆలోచన సమస్తమును నేను నీకు అది సాధ్యమయ్యేలాగా చేసేటువంటి గొప్ప దేవుణ్ణి నేను, ఆలోచన చెప్పే ఆలోచనకర్తను అని చెప్పేసి దేవుడు మనకు చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఎవరికి మనం మన ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి, ఆలోచన మనం పోయి తల్లిదండ్రులతో చెప్పుకుంటాం, ఓకే, మరి మన సొంత ప్రజలతో చెప్పుకుంటాము, ఫ్రెండ్స్తో చెప్పుకుంటాము, కానీ యేసయ్యతో చెప్పం. కానీ ఇక నుండి మనం ఏం చేయాలి, ఆలోచన చెప్పే నీ మీద నా దృష్టిని ఉంచి నేను నీకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తను అని చెప్పేసి యేసయ్య మనతో చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయినటువంటి ఆ దేవుని దగ్గర మనం ఆలోచన తీసుకోవాలి. తర్వాత గనక మనం చూస్తే బలవంతుడైన దేవుడు, బలవంతుడు అనమాట, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్, ఆయన చాలా గొప్ప బలవంతుడైన ఆల్మైటీ, బలవంతుడైనటువంటి దేవుడు అనమాట. ఎల్షద్దాయి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి బలవంతుడైనటువంటి ఆ దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, నిత్యుడు, ఎవర్ లాస్టింగ్, ఫర్ ఎవర్, హీ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అది అనమాట, ఎవర్ లాస్టింగ్, ఆయనకి అంతము లేదు, యుగ యుగములు జీవించేటువంటి గొప్ప దేవుడు ఆయన, నిత్యుడగు తండ్రి, మళ్ళా సమాధానకర్తయగు అధిపతి, సమాధానం. మరి ఫస్ట్ మనం చూస్తున్నాము, మరి భూమి మీదకి ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారు, ఆయన స్తుతిస్తూ ఆయన పాటలు పాడుతూ ఉన్నారన్నమాట. ఏమైనా పాడుతూ ఉన్నారు, ఆయన్ని చూసి
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము కలుగును అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ఏంటట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము. సమాధానకర్త అయిన ఈయన గొప్ప దేవుడు, రాజులకు రాజు, సమాధానకర్తయగు అధిపతి ఈయన. ఆయన సమాధానకర్తలకు రాజులకు రాజు, రాజు అన్నమాట ఈయన. అటువంటి గొప్ప దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అన్నమాట. మరి మనం ఏం చేయాలి, మన హృదయాల్లో ఇవన్నీ కూడా, ఈ క్యారెక్టర్స్, ఆయన క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని, ఇవన్నీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్ షీస్, మరి ఎప్పటికి యుగ యుగములు జీవించే దేవుడు అన్నమాట. అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు ఆ దేవుడు, గొప్ప దేవుడు. మరి మనం అలాంటి దేవుణ్ణి మన మనసులో, ఇప్పుడు మన హృదయాల్లో ఆయన పుట్టాలి. బెత్లెహేములో పుట్టారు అయిపోయింది, కానీ మన హృదయంలో ఆయన పుట్టితేనే మనం నిజమైన క్రిస్మస్ మనం జరుగుతుందన్నమాట. ఈ శారీరకంగా మనం ఈ ఫిజికల్గా ఎన్నో చేయొచ్చు, ఏమిటి మరి బట్టలు కానివ్వండి, ఏదైనా సరే చేయొచ్చు, కానీ ఆయన హృదయం మరి చేసుకోవాలి. పండగ తప్పకుండా మనం చేసుకోవాలి, కానీ ఎప్పుడు చేసుకోవాలి, ఆయన మన హృదయంలో పుట్టినప్పుడు మనం క్రిస్మస్ సంతోషంగా మరి క్రిస్మస్ జరుపుకోవాలన్నమాట. అది తర్వాత ఇంకొకటి చూద్దాము. ఏంటట, లోకా సువార్త 2:10 చూస్తే, అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయబోచున్నాను అని ఎవరితో చెప్తూ ఉంది, గొల్లలతో చెప్తూ ఉందన్నమాట దూత. మరి ఇక్కడ మనం చూస్తే ఏముంది, భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము అని ఉంది కదా. అయితే అందరికీ దూతలు పాడారని చెప్పా కదా జస్ట్ ఇప్పుడే. అయితే ఏంటి, ఎవరికి సమాధానం, ఆయనకి ఇష్టమైన బిడ్డలకే. మరి దానియేలుని దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, దానియేలు నాకు బహుప్రియుడు, బహు ఇష్టమైన వాడు. అలాగే ఆయనకి ఇష్టమైన ప్రజలకే ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే మనం ఇక్కడ చూద్దాము. సరే ఇది మరి గొల్లలు, వీళ్ళని మనం భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుపువు. మళ్ళీ మనం ఈ యేసయ్య పుట్టిన తర్వాత వీళ్ళు వచ్చారు కదా, అది మనం మళ్ళీ చూద్దాము. అయితే ఇంకొకటి ప్రవచనం చూద్దాము. ఇంకొక ప్రవచనం ఏంటంటే, మరి మేక రాసినటువంటి పత్రికలో, మేక రాసిన గ్రంథంలో దాని ఏముంది, 5:2 ఏముంది, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును చెప్తూ ఉన్నాడు మేకా ప్రవక్త. చూడండి ఏం చెప్తూ ఉన్నాడు, ఇంతవరకు ప్రవక్తలు ఎంతోమంది చెప్పారు, కానీ మరి ఆయన బెత్లెహేములోనే పుడతాడు అని చెప్పేసి ఈ మేకా ప్రవక్త ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి, బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎవరిలో నుండి వస్తాడట, బెత్లెహేములో నుండి వస్తాడట. మరి ఏం చెప్, ఎఫ్రాత, బెత్లెహేము ఎఫ్రాత. ఎఫ్రాత అంటే మరి లాబాను దగ్గర నుంచి యాకోబు, మరి లేయా, రాహేలు పిల్లలు బిడ్డలతో పాటు తిరిగి వచ్చే టైంలో ఈ ఎఫ్రాత దగ్గర మరి రాహేలు కుమారుని, చిన్న కుమారుని కని అక్కడ చనిపోతుందన్నమాట. అది ఎఫ్రాత, దాన్ని ఓల్డ్ బెత్లెహేమ్ అంటారు, దాన్నే ఓల్డ్ బెత్లెహేమ్ అంటారు. అయితే ఈ బెత్లెహేము ఎఫ్రాత, మరి ఏంటట ఇక్కడ ఏం జరుగుతుందట, నీవు ఈ కుటుంబములలో, ఏ కుటుంబాల్లో, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన, చిన్న గ్రామం, అది స్వల్ప గ్రామం అన్నమాట. అంటే మరి ఈ ఎక్కడి నుంచి వస్తారట, యూదులలో నుండి వస్తారు, యూదావారి కుటుంబములలో యూదుల నుండి, యూదా గోత్రము నుండి ఎవరు వస్తారట, మరి నా కొరకు ఇస్రాయేలు ఏలియలను ఏలబావువాడు నీలో నుండి వస్తాడు, ఈ బెత్లెహేములో పుడతాడు అని చెప్పేసి పేరు పెట్టేసి బెత్లెహేము ఎఫ్రాతా, ఓ బెత్లెహేమా, ఓ ఎఫ్రాతా, మరి ప్రజలను ఏలబోవు వాడు నీలో నుండి వస్తాడు అని చెప్పేసి పేరు పెట్టి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఈ బెత్లెహేముని గురించి కొద్దిగా చూద్దాము. స్వల్ప గ్రామం, అది చిన్న గ్రామం. మరి వీళ్ళు నేను చెప్పాను కదా, రాహేలు మరి కుమారుని కని బెనోని అని పేరు పెట్టేసి అక్కడ చనిపోతుంది. మనం చూసినప్పుడు జెరూషలేం వెళ్ళినప్పుడు మనం చూస్తే ఆ ఎఫ్రాత దగ్గర రాహేలు యొక్క సమాధి బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సమాధి. అయితే
ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనేటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలో స్వల్పమైన వాటిని ఎన్నుకున్నాడు. చిన్న చిన్న వాటిని గొప్ప దేవుడు ఆయన ఎన్నుకున్నదేమో స్వల్పం అన్నమాట. ఆయన పుట్టిన గ్రామం స్వల్పం, కుటుంబం మరి యేసేబు కుటుంబం భేద, చాలా భేద కుటుంబం. మరి ఆయన ప్రయాణం చేసింది దేని మీద? యేసేబు గాడిద మీద ప్రయాణం చేశారు. మరి శిష్యులు ఎలాంటి వాళ్ళు? అందరు భేదవారు, పేద జాలర్లు అనమాట వీళ్ళు. మరి పుట్టింది ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. పరుండ పెట్టబడింది అక్కడ, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డారనమాట. చూడండి ఎంత దేన స్థితి కదా. అంత గొప్ప దేవుడు, అంత సమస్తాన్ని ఒక్క మాటతో సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు చూడండి ఎంత చిన్న వాటిని ఎన్నుకున్నారు. మరి ఆయన ఎన్నుకోవాలంటే ఈ శిష్యుల్ని, గొప్ప గొప్ప వాళ్ళని, డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్ ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారా? లేదు, పేద భేదవారు, చేపలు పట్టేవాళ్ళు అనమాట, జార్లలో ఆయన ఎన్నుకున్నాడనమాట. మరి పశువుల తొట్టిలో, మరి పెరిగింది అక్కడ, పుట్టింది బెత్లెహేము, పెరిగింది అక్కడ నజరేతు. మన నజరేతును ఒక్క వాక్యం చూద్దాము. ఈ నజరేతును గురించి మనం చెప్పుకోవాలంటే యోహాను సువార్త 1:46 ఉంటుందన్నమాట. నతానయేలు ఫిలిప్పుతో అంటాడనమాట. అక్కడ నతానయేలు ఫిలిప్పు కలుస్తారు. కలిసినప్పుడు నతానయేలు ఫిలిప్పుతో ఏమంటాడు చూడండి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నేను యేసయ్యను చూడటానికి వెళ్తున్నాను అంటే నజరేతులో ఆయన పెరుగుతున్నాడు కానీ మరి అసలు నజరేతులో మంచిది ఏమి లేదు కదా ఇంతవరకు. అది పాప భూయిష్టమైనటువంటి ఆ నజరేతు, మరి ఏది మంచి దాంట్లో లేదు అని చెప్తాడనమాట. అంటే అటువంటి చెడ్డ గ్రామమైనటువంటి నజరేతులో ఆయన పెరిగారు. పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతులో అనమాట. స్వల్ప జనం అనమాట. మరి పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తాను, ఈ చిన్న దేశమును. యాకోబు పురుగు వంటి వాడు, పురుగు వంటి వాడైనా, పురుగు వంటి మనం పర్లేదు కానీ ఏం చేస్తావట, పర్వతాలను నూరుస్తావు నువ్వు అని చెప్పేసి యేసయ్య మనకు అభయమిస్తూ ఉన్నారనమాట. అటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తుడు ఆయన, అటువంటి ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఎక్కడైనా ఉంటారనమాట. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నానమ్మా. కానీ మీరు చూస్తూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. మీరు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి మరి దేవునికి మహిమకరంగా ఈ స్పాన్సర్ చేశారు ఈ ఎపిసోడ్ని. మీకు దేవుని కృపలో మరి మీరు భద్రపరచబడాలని, మీరు సంతోషంగా మరి దేవుని స్తుతించాలని నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు రాజ్య. అయా ప్రభా, మీ జన్మదినాన్ని ప్రకటించుకోవడానికి నాయన, మీ జన్మదినాన్ని గురించి నాయన, మరి ప్రవచనాన్ని నెరవేర్పులు నా తండ్రి, మాకు నేర్పించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడారు నా తండ్రి ప్రభా, అయా మీరు, నువ్వు నోరు తెరువు నేను నింపుతానని వాగ్దానం చేసిన దేవ, వాగ్దానాన్ని నెరవేర్చే నా గొప్ప దేవుడు నాయన. అయా ఈ క్రిస్మస్ సీజన్లో నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అయా క్రిస్మస్ ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను నాయన. అయా ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ కుటుంబంలో, అయా సమాధానకర్తగా అధిపతివి కదా నాయన, బిడ్డలకు ఈ క్రిస్మస్ సీజన్లో సమాధానము దయచేయండి అయ్యా. అయా ప్రభు ఆ బిడ్డల కొరకు నేను వేడుకుంటున్నాను. ఎంతమంది హృదయాల్లో మీరు పుట్టారో నా తండ్రి ప్రభు, ఆ బిడ్డలనాయన, వాక్యం విన్న బిడ్డలనైనా మిమ్మల్ని నా తండ్రి వారి హృదయాల్లో చేర్చుకుని మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలానే తండ్రి ప్రభు, పాలరాజు గారి కొరకు, యాని కొరకు, వారి కుటుంబం, వారు ఇద్దరు కుమారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఎస్సయ్యా. అయా వారు ప్రభు ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేశారు కదా నాయన. అయా ప్రభు బిడ్డలు ప్రభు నీ యందు ఎంతగానో ప్రభు భయభక్తులతో నా తండ్రి నీ వాక్యము ప్రభు ప్రచురింపబడాలని నా తండ్రి బిడ్డలు ప్రభు అయా నా తండ్రి స్పాన్సర్ చేశారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభు, బిడ్డను ఆశీర్వదించండి నాయన. మరి ఈ మంత్ 14 నా తండ్రి ప్రభు వాళ్ళు అమెరికా ప్రయాణం అవుతూ ఉండగా నా తండ్రి ప్రభు మరి మంచి ప్రయాణం దయచేయండి అయ్యా. సంతోషంగా వారు అక్కడ గడిపిన ఆయన, వారి బంధువులతో గడిపి నా తండ్రి సంతోషంగా తిరిగి వచ్చే భాగ్యము ఆ బిడ్డలకు దయచేయమని నాయన. బిడ్డల చుట్టూ ఎల్ల వేళలా మీరు ప్రభు మీ దూతలను ఉంచి నా తండ్రి ప్రభు ఎటువంటి ప్రభు ఆటంకాలు కలగకుండా నాయన బిడ్డలు తిరిగి వచ్చి నా తండ్రి మరి ఆరోగ్యాన్ని ప్రభు వారు ఆరోగ్యాన్ని ముట్టండి నాయన. వాళ్ళకి మంచి బలమును శక్తి దయచేయమని నాయన ప్రభు. అక్కడ ఉన్నంత పీరియడ్లో ప్రభు వారికి సంతోష సమాధానాలు దయచేయమని ప్రభు అన్నమాట. అంటే అటు
అటువంటి చెడ్డ గ్రామమైనటువంటి నజరేతులో ఆయన పెరిగారు. పుట్టింది బెత్లహేము, పెరిగింది నజరేతులు అనమాట. స్వల్ప జనం అనమాట. మరి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తాను, ఈ చిన్న దేశమును. యాకోబు పురుగు వంటి వాడు, పురుగు వంటి వాడైనా పురుగు వంటి మనం పర్లేదు, కానీ ఏం చేస్తావట, పర్వతాలను నూరుస్తావు నువ్వు అని చెప్పేసి యేసయ్య మనకు అభయమిస్తూ ఉన్నారనమాట. అటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తుడు ఆయన, అటువంటి ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఎక్కడైనా ఉంటారనమాట. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నానమ్మా. కానీ మీరు చూస్తూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. మీరు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి మరి దేవునికి మహిమకరంగా ఈ స్పాన్సర్ చేశారు ఈ ఎపిసోడ్ని. మీకు దేవుని కృపలో మరి మీరు భద్రపరచబడాలని, మీరు సంతోషంగా మరి దేవుని స్తుతించాలని నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు రాజ. అయా ప్రభా, మీ జన్మదినాన్ని ప్రకటించుకోవడానికి నాయన, మీ జన్మదినాన్ని గురించి నాయన మరి ప్రవచనాన్ని నెరవేర్పులు నా తండ్రి, మాకు నేర్పించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడారు నా తండ్రి ప్రభా, అయా మీరు నువ్వు నోరు తెరువు నేను నింపుతానని వాగ్దానం చేసిన దేవ, వాగ్దానాన్ని నెరవేర్చే నా గొప్ప దేవుడు నాయన. అయా ఈ క్రిస్మస్ సీజన్లో నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అయా క్రిస్మస్ ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను నాయన. అయా ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కుటుంబంలో అయా సమాధానకర్తగా అధిపతివి కదా నాయన, బిడ్డలకు ఈ క్రిస్మస్ సీజన్లో సమాధానము దయచేయండి అయ్యా. అయా ప్రభు ఆ బిడ్డల కొరకు నేను వేడుకుంటున్నాను. ఎంతమంది హృదయాల్లో మీరు పుట్టారో నా తండ్రి ప్రభు, ఆ బిడ్డలనాయన వాక్యం విన్న బిడ్డలనైనా మిమ్మల్ని నా తండ్రి వారి హృదయాల్లో చేర్చుకుని మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలానే తండ్రి ప్రభు పాలరాజు గారి కొరకు, యాని కొరకు, వారి కుటుంబం, వారు ఇద్దరు కుమారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఎస్సయ్యా. అయా వారు ప్రభు ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేశారు కదా నాయన. అయా ప్రభు బిడ్డలు ప్రభు నీ యందు ఎంతగానో ప్రభు భయభక్తులతో నా తండ్రి నీ వాక్యము ప్రభు ప్రచురింపబడాలని నా తండ్రి బిడ్డలు ప్రభు అయా నా తండ్రి స్పాన్సర్ చేశారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభు, బిడ్డను ఆశీర్వదించండి నాయన. మరి ఈ మంత్ 14th నా తండ్రి ప్రభు వాళ్ళు అమెరికా ప్రయాణం అవుతూ ఉండగా నా తండ్రి ప్రభు మరి మంచి ప్రయాణం దయచేయండి అయ్యా. సంతోషంగా వారు అక్కడ గడిపిన ఆయన, వారి బంధువులతో గడిపిన తండ్రి సంతోషంగా తిరిగి వచ్చే భాగ్యము ఆ బిడ్డలకు దయచేయమని నాయన. బిడ్డల చుట్టూ ఎల్ల వేళలా మీరు ప్రభు మీ దూతలను ఉంచి నా తండ్రి ప్రభు ఎటువంటి ప్రభు ఆటంకాలు కలగకుండా నాయన బిడ్డలు తిరిగి వచ్చి నా తండ్రి మరి ఆరోగ్యాన్ని ప్రభు వారు ఆరోగ్యాన్ని ముట్టండి నాయన. వాళ్ళకి మంచి బలమును శక్తి దయచేయమని నాయన ప్రభు. అక్కడ ఉన్నంత పీరియడ్లో ప్రభు వారికి సంతోష సమాధానాలు దయచేయమని ప్రభు నేను వేడుకుంటున్నాను నాయన. ప్రభు ప్రార్థన వినే నా దేవుడు నాయన, సమాధానం ఇచ్చే నా దేవుడు నాయన, అడుగుడి మీకు ఇయ్యబడు నేను చెప్పుచున్న దేవుడు నేను అడుగుతున్నానయ్యా, ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభు. మరి ఇంకా వాక్యం అన్న ప్రతి బిడ్డ కొరకు ప్రభు అయ్యా క్రిస్మస్ ఆశీర్వాదాలు నాయన ఆకాశే వాకిళ్ళు ఇప్పండి నాయన. పట్టజాలనంత విస్తారముగా నా తండ్రి బిడ్డలను ప్రభు ఆశీర్వదించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచు నా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని దోష